హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రోడ్ మ్యాస్ అకాడమీ. మన మైక్కి ప్రాబ్లం వచ్చింది కాబట్టి అయితే ప్రస్తుతానికి ఇది వాడుతున్నాం మనం. సో ఈ వీడియోలో మనం పర్సంటేజెస్ గురించి నేర్చుకుందాం. ఇది యాప్టిట్యూడ్ కోసం, ఓకేనా? పర్సంటేజెస్ 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్లో నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, బేసిక్ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. సెకండ్ అండ్ థర్డ్ పార్ట్స్లో మాత్రం ఫుల్గా మొత్తం ప్రాబ్లమ్సే చూసుకుందాం, ఓకేనా? ఫస్ట్ దీనిలో బేసిక్ కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకుందాం. దానికోసం మనం పర్సంటేజెస్ అంటే అసలు ఆ వర్డ్లో ఏముందో మనం చూద్దాం. యాక్చువల్గా మనం పర్సెంట్ అని ఇలా డినోట్ చేస్తాం, ఓకేనా? పర్సెంట్ అని చెప్పేసి మనం ఇలా డినోట్ చేస్తాము. అయితే దానిలో పర్సెంట్ అంటే పర్సెంట్, దీనిలో 2 వర్డ్స్ కనిపిస్తున్నాయి, ఓకేనా? సెంట్ అంటే మనకు క్రికెట్ ఆడే వాళ్ళకి బాగా తెలుస్తుంది, సెంచరీ అని చెప్పేసి అంటూ ఉంటాము. సో సెంట్ అని షార్ట్కట్లో సెంట్ అంటున్నాము. సో సెంట్ అంటే 100 అని మనకు క్లియర్గా అర్థమైంది, ఓకే. పర్ అంటే ఏంటి అంటే ఫర్ ఎవరీ అన్నమాట, ఓకేనా? పర్ అంటే ఫర్ ఎవ్రీ 100. సో పర్సెంట్ అంటే ఏంటి అంటే ఫర్ ఎవ్రీ 100 అనమాట. పర్సెంట్ అంటే ఫర్ ఎవ్రీ 100. దాన్నే మనం తెలుగులో ఎట్లా అనుకోవచ్చు అంటే ప్రతి 100కి అన్నమాట, ఓకేనా? ప్రతి 100కి పర్సెంట్ అంటే మనం ప్రతి 100కి అన్నమాట, ఓకేనా? పర్సెంట్ ఫర్ ఎవ్రీ 100. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యాక్చువల్గా పర్సెంట్ అనేది మనకి ఎందుకు మనం ఎక్కడ వింటుంటామంటే మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ అయితే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు పండుగ వచ్చింది, పండుగకు బట్టలు కొనుక్కోవాలని మనం షాప్కి వెళ్ళాం, ఓకేనా? బట్టల షాప్కి వెళ్ళాను. బట్టల షాప్కి వెళ్తే షాప్ బోర్డు దగ్గర ఒకటి ఏం రాసి పెట్టింది అంటే 20% డిస్కౌంట్ అని చెప్పేసి ఉంది. అంటే మనం దాంట్లో ఏది తీసుకున్నా కానీ మనకు 20% డిస్కౌంట్ అని ఉంది. సో అసలు పర్సెంట్ 20% అంటున్నాడు. అసలు పర్సెంట్ 20% అంటే ఏంటిది? అసలు డిస్కౌంట్ ముచ్చట తర్వాత డిస్కౌంట్ వీడియోలో మనం చూసుకుందాం. అసలు 20% అంటే ఏంటిది? పర్సంటేజెస్ వీడియోలో మనం చూసుకుందాం ఇప్పుడు. సో ఇంకొకటి ఎక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ జాబర్ ఉన్నాడు అనుకోండి, ఓకేనా? గవర్నమెంట్ జాబర్ అతను గవర్నమెంట్ జాబరే కాదు, ఏదో ఒక జాబర్ సాఫ్ట్వేర్ ఎవరో ఒకరు ఉన్నారు. సో వాళ్ళకి ఈ ఇయర్ అయితే జీతం ఎంత వస్తుంది అని చెప్పేసి మనం అడిగాము. సో ఈ ఇయర్ అయితే జస్ట్ 25,000 వస్తుంది, నెక్స్ట్ ఇయర్ అయితే 5% ఇంక్రిమెంట్ చేస్తామన్నారు అని చెప్పేసి అతను అంటాడు. సో ఇప్పుడు 25,000 వస్తుంది, నెక్స్ట్ ఇయర్కి 5% ఇంక్రిమెంట్ అన్నాడు. సో నెక్స్ట్ ఇయర్ ఎంత వస్తుంది? 5% ఇంక్రిమెంట్ అంటాడు. అసలు పర్సెంట్ అంటే ఏంటిది? 5% ఎట్లా చేస్తాం? దాని గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఒకటి ఏం తీసుకుందాము అంటే 1200 అనేది ఉంది, ఓకేనా? 1200 దీనికి మనం 20% క్యాలిక్యులేట్ చేయాలి. 20% ఆఫ్ 1200 అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ దిస్ అనేది చాలా జాగ్రత్తగా వినాలి, ఓకేనా? 20% ఆఫ్ 1200 యాక్చువల్గా మనకి ఇందాక మనం ఏమనుకున్నాం, ప్రతి 100కి అనుకున్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5% అని ఉంది అనుకోండి, దాన్ని మనం ఎలా రాసుకోవాలంటే 5/100 అని రాసుకోవాలి, ఓకేనా? ఈ పర్సంటేజ్ మీనింగ్ ఏంటి అంటే డివైడెడ్ బై 100 అన్నమాట, ఓకేనా? అంటే 5% అంటే 100కి 5 అన్నమాట, ఓకేనా? 100కి 5, ఓకేనా? 5% అంటే 100కి 5. క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక్కడ కూడా దీన్ని కూడా మనం ఎలా చేయాలంటే, ఫస్ట్ మనం అది డైరెక్ట్గా ఇలా చేయకుండా నేను మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను చూడండి. సరే, ఫస్ట్ డైరెక్ట్గా చేద్దామంటే చేద్దాం, ఓకేనా? డైరెక్ట్గా ఎట్లా చేస్తాం? 20% అంటే 20% అంటే డివైడెడ్ బై 100 ఇంటూ, ఇక్కడ హాఫ్ అంటే మీరు ఇంటూ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? హాఫ్ అంటే ఇంటూ అని గుర్తుపెట్టుకోండి. 1200 అంటే 1200 అని రాసుకుందాం. ఇక్కడ ఇచ్చిన దాన్ని మనం మొత్తం మ్యాథమెటికల్గా రాసుకున్నాం, ఓకేనా? 20% అంటే 20/100, ఓకేనా? 100కి 20 అన్నమాట. 20% అంటే 100కి 20 పెట్టాం కదా, 100కి 20 అని రాసుకున్నాం. హాఫ్ అంటే ఇంటూ రాసుకున్నాము, 1200 అనేది రాసుకున్నాము. సో దీన్ని క్యాన్సిల్ చేసినట్టయితే 100కి ఇక్కడ 2 జీరోస్ పోయినట్టయితే మనకి ఎంత వస్తుంది? 20 × 12 అంటే మనకి ఎంత వస్తుంది అంటే 240 వస్తుంది. సో 20% ఆఫ్ 1200 అంటే 240. యాక్చువల్గా మనం ఇలా చేస్తాము. సో మీకు కాన్సెప్ట్ అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్తాను చూడండి. అసలు మ్యాటర్ ఏంటి అంటే 20% అంటే ఏంటిది? 100కి 20 అన్నమాట కదా, ఓకేనా? తెలుగులో రాస్తున్నానని చెప్పేసి మీరు అలా అనుకోకండి. మీకు అర్థం కావడం కోసం చెప్తున్న, ఇంగ్లీష్ తెలుగు మొత్తం మిక్స్ చేసి చెప్తా అందరికి అర్థమయ్యేటట్టుగా, ఓకేనా? 100కి 20 అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమైంది. 100కి 20 అయితే 1200కి ఎంత అనేది మన క్వశ్చన్, ఓకేనా? 100కి 20 అయితే 1200కి ఎంత? సో దానికోసం మనం ఏం చేద్దాం? 100కు 20, 100కి 20 అంటే 200కి ఎంత అవుతుంది? 200కి ఎంత అవుతుంది? 240 అవుతుంది, అంతే కదా? 240 అయింది, 240 అయింది. దాంతోపాటు ఇక్కడ 200 పోగా ఇంకెంత ఉంది? ఇంకా 1000 ఉంది. సో 1000కి ఎంత అవుతుంది? దీని నుంచి ఆలోచించండి, 1000కి ఎంత అవుతుంది అంటే 1000కి 200 అవుతుంది, అంతే కదా? 1000కి 200 అయింది, మీదున్న 240 అయింది. సో 1200కి ఎంత అవుతుంది? 1200కి మొత్తం కలిపి 240 అవుతుంది. సో ఇలా మనం యాక్చువల్గా మనకి ఏం తెలియదు అనుకుంటే మనం ఇలా చేసుకోవచ్చు,
కాకపోతే మనకు అన్నీ తెలుసు కాబట్టి మనం దీన్ని ఇలా రాసుకొని ఇలా చేసుకుందాం. నెక్స్ట్ టైం నుంచి మనం ఇలా చేసుకుందాం, ఓకేనా? ఈ వీడియోలో మనం చిన్న చిన్న బేసిక్ ప్రాబ్లమ్స్ చూసుకుందాం అనుకున్నాం కదా, అందుకే ఈ రెండు అయితే ఫస్ట్ మనం చూద్దాం. 15% ఆఫ్ 120 ఈజ్ డాష్ అన్నాడు, ఓకేనా? 15% ఆఫ్ 120, 15% అంటే 15 డివైడెడ్ బై 100, ఆఫ్ అంటే ఇంటూ 120 అంటే 120నే, ఓకేనా? దీన్ని క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుంది అనేది మనం చూసుకోవాలి. సో నేను 0కి 0 అయితే క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ దేంతో క్యాన్సిల్ చేద్దాము, 5 2స్ అవుద్ది, 5 3స్ అవుద్ది, నెక్స్ట్ 2తోనే 6 అవుద్ది, 6 3స్ ఎంత అవుద్ది అంటే 18 అవుతుంది, ఓకేనా? 15% ఆఫ్ 120 ఈజ్ ఎంత అంటే మనకి 18, ఓకేనా? ఇది 18 వచ్చింది. నెక్స్ట్ దీని గురించి చూద్దాం. వాట్ పర్సెంట్ ఆఫ్ 300 ఈజ్ 18 అన్నాడు, ఓకేనా? వాట్ పర్సెంట్ ఆఫ్ 300 ఈజ్ 18, రెండింటిని చూసుకుంటే ఇవి రెండు రివర్స్లో ఉన్నాయి క్వశ్చన్స్, ఓకేనా? కాకపోతే నెంబర్ అయితే వేరే ఉంది. కాకపోతే మోడల్గా మనం చూసుకున్నట్టయితే ఇది ఇది రెండు కాన్సెప్చువల్గా రివర్స్లో ఉన్నాయి, ఓకేనా? వాట్ పర్సెంట్ ఆఫ్ 300 ఈజ్ 18 అన్నాడు కాబట్టి వాట్ పర్సెంట్ మనకి ఇక్కడ ఇది తెలియదు. సో దాన్ని మనం ఏమనుకుందాం అంటే ఎక్స్ పర్సెంట్ అనుకుందాం, ఓకేనా? ఎక్స్ పర్సెంట్ ఆఫ్ 300 ఈజ్ 18 అన్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఎక్స్ అనేది ఫైండ్అవుట్ చేసుకోవాలి. ఎక్స్ పర్సెంట్ అంటే ఎక్స్ డివైడెడ్ బై 100, అంతే కదా? ఎక్స్ పర్సెంట్ అంటే ఎక్స్ డివైడెడ్ బై 100, ఆఫ్ అంటే ఇంటూ 300కి 300, ఈజ్ అంటే ఏంటిది? ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు ఎంత? 18 కదా, 18. ఇప్పుడు దీని నుంచి మనం ఫైండ్అవుట్ చేసుకోవాల్సింది ఏంటి? ఎక్స్ని. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం దీని ఇవి రెండింటిని మనం క్యాన్సిల్ చేసామనుకోండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే 18 డివైడెడ్ బై 3 అవుతుంది. రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6. సో వాట్ పర్సెంట్ అంటే మనకి ఎంత? 6% అనేది మనకి దీని యొక్క ఆన్సర్ అనమాట, ఓకేనా? ఇక్కడ ఇది మనకి ఎంత? ఇది 18 వచ్చింది, ఇక్కడ ఇది 6% వచ్చింది, ఓకేనా? ఎక్స్ని ఇక్కడ నుంచి మిగతావన్నీ అటు పంపించాలి, ఓకేనా? ఇవి క్యాన్సిల్ అయినాయి కాబట్టి క్యాన్సిల్ చేసాము. ఒకవేళ క్యాన్సిల్ కాకపోతే ఇంటూ ది ఇటు వచ్చినట్టయితే డివైడెడ్ బై 300 అవుతుంది, డివైడెడ్ బై 100 ఇటు వచ్చినట్టయితే ఇంటూ 100 అవుతుంది, ఓకేనా? అవన్నీ మనకి చిన్న చిన్న సింపుల్ క్యాలిక్యులేషన్స్ మనం ఎలాగో చేసుకుంటాం. ఇప్పుడు మనం కొన్ని కన్వర్షన్స్ చూద్దాం. ఇవి మనకి ఎగ్జామ్లో చాలా యూజ్ అవుతాయి, ఓకేనా? పర్సంటేజ్ టు ఫ్రాక్షన్. పర్సంటేజ్ ఇచ్చిన దాన్ని మనం ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేయాలి. ఫ్రాక్షన్ అంటే మనకు తెలిసిందే కదా, ఏ బై బి ఫామ్లో ఉంటుంది అనమాట. సో ఓకేనా, ఏ బై బి ఇట్లా న్యూమరేటర్ డినామినేటర్ ఉండే విధంగా మనం కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. 45% అన్నాడు. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు? 45% అంటే ఏంటిది? డివైడెడ్ బై 100, ఓకేనా? పర్సెంట్ అంటే డివైడెడ్ బై 100. ఇది క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది? 5 9స్ అవుతుంది, నెక్స్ట్ 5 20స్ అవుతుంది. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? ఏం క్యాన్సిల్ అయితే కాదు. సో మనకి ఇది మనం కన్వర్ట్ చేస్తే ఇప్పుడు మనకు ఏమొచ్చింది అంటే 9 బై 20 అనేది వచ్చింది, ఓకేనా? పర్సంటేజ్ ఉన్నదాన్ని ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేసాం. అది కన్వర్ట్ చేయడం కోసం మనం చేసిన పద్ధతి ఏంటి అంటే డివైడెడ్ బై 100 అనేది మనం చేసాం, అంతే కదా? ఇచ్చిన నెంబర్కి డివైడెడ్ బై 100 చేసాం, ఓకేనా? ఇది పర్సంటేజ్ కాదు, డివైడెడ్ బై 100 మనం చేసాం. ఇప్పుడు ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్కి కావాలనుకోండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది? ఫ్రాక్షన్ ఉంది, దాన్ని ఇప్పుడు మనం పర్సంటేజ్కి కన్వర్ట్ చేయాలి. దానికోసం మనం ఏం చేయాలి అంటే ఇంటూ 100 అనేది మనం చేయాలి, ఓకేనా? చాలా ఈజీ. మీకు ఇలా ఉందనుకోండి, ఇలా కనిపించింది అనుకోండి, డివైడెడ్ బై 100 చేసాం, అది కనిపించకపోతే ఇంటూ 100 చేయండి, ఓకేనా? దీనికి ఇంటూ 100 చేస్తే మనకి ఏమవుతుంది? 2 బై 3 ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది అంటే 200 డివైడెడ్ బై 3 అవుతుంది, అంతే కదా? డినామినేటర్ ఏం లేకపోతే 1, 2 ఇంటూ 100 అంటే 200, 3 ఇంటూ 1 అంటే 3. సో దీన్ని ఇప్పుడు మనం డివైడ్ చేసామనుకోండి, డివైడ్ చేసి ఎంత వస్తుందో ఇప్పుడు మనం చూసుకుందాం. 3తో 3 6 18 అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది అంటే మనకి 20 వస్తుంది, అంతే కదా? 20 వస్తుంది. సో ఇక్కడ మనం 6 తీసుకున్నట్టయితే మళ్ళీ 18 వస్తుంది, ఓకేనా? 18 వస్తుంది. సో మళ్ళీ మనం మైనస్ చేసినట్టయితే మళ్ళీ 2 పాయింట్ పెట్టుకుంటాం, 0 వస్తుంది. సో మనకైతే యాక్చువల్గా 16.66 అని వస్తుంది, ఓకేనా? అంటే 66.66 వస్తుంది, ఓకేనా? ఇది మనకు ఎంత వస్తుంది అంటే 66.66. ఇలా మనం ఇక్కడ ఏముంది? ఫ్రాక్షన్ ఉంది, ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్కి కన్వర్ట్ చేసుకున్నాం, ఓకేనా? ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్కి. సో ఇలాంటివి మనమైతే ఇంకా కొన్ని ఇలా ప్రతిదానికి ఇలా చేయాలంటే మనకు కుదరదు, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం 10 వరకు గుర్తుపెట్టుకోవడం బెటర్, ఓకేనా? 10 వరకు 1 బై 1 ఎంత, అలాగే 1 బై 2 ఎంత, నెక్స్ట్ 1 బై 3 ఎంత, 1 బై 4 ఎంత, అలాగే 1 బై 5 ఎంత, నెక్స్ట్ 1 బై 6 ఎంత, 1 బై 7 ఎంత, 1 బై 8 ఎంత, 1 బై 9 ఎంత, 1 బై 10 ఎంత. ఇదైతే మనం గుర్తుపెట్టుకుంటే మనకు బెటర్, ఓకేనా? ఎంత పర్సంటేజ్ అనేది మనం ఇది గుర్తుపెట్టుకోవాలి ఇవన్నింటినీ అయితే యాక్చువల్గా. సో ఓకే, వీటిని చెప్పబోయే ముందు నేను మీకు ఒకటి చెప్తాను చూడండి. అదేంటి అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100% అన్నామనుకోండి. 100% అంటే ఏంటి అంటే అది మొత్తం ఫుల్ అన్నమాట మనకి. 100% అంటే ఫుల్, ఓకేనా?
ఒక నిండిపోయింది అనమాట. 100% అంటే ఒక బకెట్లో వాటర్ తీసుకున్నట్టయితే 100% అంటే అది నిండిపోయింది. 50% అంటే ఏంటంటే దానిలో సగం ఉన్నాయి అనమాట. ఓకేనా? 50% అంటే దానిలో సగం. ఇంకా సగంలో సగం అంటే ఎంత అవుతుంది? 50%లో సగం. ఓకేనా? 25%. ఓకేనా? సగంలో సగం అంటే అది 25% అవుతుంది. సో ఇదైతే మీరు చూసుకోండి. ఇంకా నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు మనం కూరగాయలు తీసుకున్నాం అనుకోండి, కేజీ అంటే 100% లాగా అనుకుంటే హాఫ్ కేజీ అంటే 50% అవుతుంది. ఓకేనా? హాఫ్ కేజీ అంటే అరకిలో, అరకిలో అంటే 50%. ఓకేనా? అరకిలో నుంచి ఇంకా దాంట్లో సగం చేస్తే పావుకిలో అవుతుంది. పావుకిలో అంటే 50%లో సగం అంతే 25% ఉంటుంది. అంటే పావుకిలో అంటే 25%. ఓకేనా? పావుకిలోలో మళ్ళీ సగం ఏమైనా ఉంటుందా? అర్ధ పావు అంటాం కదా, అర్ధ పావు. పావుకిలోలో సగం అర్ధ పావు అంటే 25%లో సగం ఎంత? 12.5%. అర్ధ పావు అంటే మనకి 12.5%. ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. ఎందుకు చెప్పానంటే మనకు 1/1. ఓకేనా? దీన్ని మనం 100% అంటాం. ఓకేనా? 1 ఫుల్ అనమాట. డినామినేటర్లో 1 ఉన్నా లేకపోయినా ఒకటే. సో ఓన్లీ మనం ఇలా 1 అని రాసుకోవచ్చు. అన్నిటికీ కింద ఇలా ఏదో ఒకటి రాస్తున్నాం కాబట్టి దీనికి నేను ఇలా రాశాను. ఓకేనా? అది ఫుల్ మనకి 100%. ఓకేనా? ఇది 1/2 అంటే దానిలో సగం కదా, 50%. ఓకేనా? 50% అంటే 1/2. ఈ 1/2లో ఈ 50% 1/2లో సగం అంటే మనకు 1/4. సో 1/4 అంటే మనకి ఎంత అవుతుంది అంటే 25%. మళ్ళీ దీనిలో సగం అంటే మనకి ఎంత అంటే 1/8. సో 1/8 ఎక్కడుంది? ఇక్కడుంది. అది మనకి ఏమవుతుంది? 25%లో సగం అంటే 12.5% అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 1/3 అంటే మనకి ఎంత అంటే యాక్చువల్గా 33.3%. నెక్స్ట్ 1/5 అంటే మనకి 20%. నెక్స్ట్ 1/6 అంటే మనకి ఎంత అవుతుంది అంటే 16.66% అవుతుంది. ఇది 14.28% అవుతుంది. నెక్స్ట్ 1/9 అంటే మనకి ఎంత అవుతుంది అంటే 11.11% అవుతుంది. ఇది 1/10 అంటే మనకు డైరెక్ట్గా 10% అవుతుంది. ఓకేనా? వీటన్నిటిని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫైవ్ ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అన్నీ అంటే మనకు చాలా ఈజీగానే ఉంటాయి. ఇవి మెయిన్గా మనం, ఇది కూడా మనకు అందరికి తెలిసిందే, కాకపోతే ఇవి రెండు మాత్రం మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మిగతా అన్నీ మనకు ఓన్గా తెలిసినవే ఉంటాయి, కాకపోతే అవి రెండింటిని మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడైతే మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎందుకంటే ఇవి మనం ప్రతిసారి వీటిని చేయలేం. ప్రతిసారి కన్వర్షన్లు ఇదంతా పెద్ద కథ అంటే మనం చేయలేం. చూడగానే ఆన్సర్ పెట్టే విధంగా మనకు టైం సేవ్ అవ్వాలి. సో మీరు వీటిని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. 16.66% ఆఫ్ 360 ఈజ్ డాష్ అన్నాడు. సో యాక్చువల్గా మనం బ్లైండ్గా ఎట్లా చేస్తామంటే 16.66 వేసుకుంటాం, పర్సంటేజ్ అంటే డివైడెడ్ బై 100 వేస్తాం, ఇక్కడ 360 వేస్తాం. దీన్ని చేస్తే వెరీ లాంగ్ ప్రాసెస్, చాలా చాలా టైం వేస్ట్ అయిపోతుంది. సో ఇలా చేయకుండా మనం కొత్తగా ఏం చేస్తాం, మనకు ఆల్రెడీ ఒక ట్రిక్ తెలిసింది కదా. ఏం ట్రిక్? అది 16.66 ట్రిక్ అంటే ఇంతకుముందు మనం అవన్నీ షార్ట్ కట్స్ నేర్చుకున్నాం. ఇట్లా పర్సంటేజ్లో ఉంది 16.66 అంటే మనకు అది ఎంత అవుతుంది అంటే 1/6 అని రాసుకోవచ్చు. ఓకేనా? ఈ మొత్తం పర్సంటేజ్ని మనం ఏం చేసామంటే ఫ్రాక్షన్ లాగా రాసుకున్నాం. ఏమని రాసుకున్నాం? 16.66% 1/6 అని రాసుకున్నాం. హాఫ్ అంటే ఇంటూ 360ని ఇలాగే మనం ఇక్కడ రాసుకున్నట్టయితే, దీన్ని క్యాన్సిల్ చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది అంటే 60 అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది చూద్దాం. 11.11% ఆఫ్ 9540. ఓకేనా? 9540 అనేది ఉంది. 11.11% అంటే 10% అంటే 1/10. ఇది మనకి ఎంత అవుతుంది అంటే 1/9. ఓకేనా? మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1/11 అలాగే 1/9 ఇవి రెండింటి మీకు మధ్యలో 1/10 వరకు, ఇందాక మీకు 1/10 వరకే రాయించాను కదా. సో ఇవి రెండింటి గురించి చెప్తాను. 1/9 అంటే 11.11 అలా వస్తుంది. ఓకేనా? 11.11%. అదే 1/11 అంటే ఏంటిది అవుతుంది అంటే 9.09% అవుతుంది. ఓకేనా? 9 ఉన్నప్పుడు 1/1 వస్తాయి, 11 ఉన్నప్పుడు ఇట్లాంటి 0.9 ఇలా వస్తుంటాయి. సో 9.09 అనేది ఇలా మనకు వస్తుంటుంది. వీటిని అయితే కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగానే ఉంటుంది. ఇది ఇప్పుడు మనకి ఏమైంది? 11.11% అంటే మనకి ఏమవుద్ది, పర్సంటేజ్ వరకు ఇది మొత్తం కలిపి మనం 1/9 అని రాసుకోవచ్చు. 1/9 ఇంటూ 9540 మనం కనుక క్యాన్సిల్ చేసినట్టయితే 9 ones అవుతుంది. సో నెక్స్ట్ 9 6 అవుతుంది. నెక్స్ట్ 0 అంటే మనకి ఎంత అవుతుంది అంటే 1060 అవుతుంది. ఇది మీకు క్యాన్సిలేషన్ రాకపోతేనైతే చాలా ఘోరం అయిపోతుంది. ఇక్కడ చూడండి, 9540 మీరు నార్మల్గా ఎట్లా చేస్తారు తెలుసా? చాలామంది చేసే తప్పేంటి అంటే 9తో క్యాన్సిల్ చేసేటప్పుడు 9 ones వేసుకుంటారు, 54 అంటే 9 6 వేసుకుంటారు, 0 వేసుకుంటారు. కాకపోతే మీరు మల్టిప్లై చేసి చూడండి,
160ని మళ్ళీ 9తో మల్టిప్లై చేస్తే మీకు ఇది వస్తుందా? రాదు. ఇలా మీరు తప్పు చేయొద్దు. ఎప్పుడైతే మనం రెండు నెంబర్లు ఒకేసారి తీసుకుంటున్నామో అప్పుడు ఒక జీరో పెట్టుకోవాలి, ఆ విషయం గమనించాలి. ఓకేనా? అది ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ దీని దగ్గర రండి. 2/3 ఆఫ్ 369 ఈజ్ అన్నాడు. సో ఇక్కడ మనం పర్సంటేజ్లో ఇవ్వలేదు, డైరెక్ట్గా ఫ్రాక్షన్లోనే ఇచ్చాడు. సో డైరెక్ట్గా మనం ఎట్లా రాయొచ్చు? హాఫ్ అని ఉంది కాబట్టి 2/3 హాఫ్ అంటే ఏంటి? ఇంటూ 369. సో మనం దీన్ని క్యాన్సిల్ చేసినట్టయితే 3 1s 2s 3s అవుతుంది. సో మల్టిప్లై చేసినట్టయితే 2 4 6 అవుతుంది. అంతే, చాలా సింపుల్ కదా. నెక్స్ట్ 6 whole 1/5 ఆఫ్ 160 ఈజ్, తెలుగులో ఏమని చదువుతామంటే 6 పూర్ణాంకం 1/5 దేనికి అంటే 160కి, దీని వాల్యూ ఎంత అని చెప్పేసి మనం అంటున్నాడు. సో ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే మిశ్రమ భిన్నంలో మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నట్టయితే దాన్ని మనం ప్రాపర్ అంటే ఇంప్రాపర్కి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంటే అది ఖచ్చితంగా ఇంప్రాపర్కి కన్వర్ట్ అయిపోతుంది. అది ఎలా కన్వర్ట్ చేస్తాం? 5 × 6 చేస్తాం, ప్లస్ 1 చేస్తాం. 5 × 6 అంటే 30, 30 + 1 అంటే 31. 31 డివైడెడ్ బై కింద ఇక్కడ ఏముంది, డినామినేటర్లో మనకి 5 ఉంది. సో 5 ఓకేనా? ఎలా రాసాం అర్థమైంది కదా. ఇవి రెండింటిని ఇంటూ చేయాలి, నెక్స్ట్ దాంతో దీనికి ప్లస్ చేయాలి. 5 × 6 30 + 1 అంటే 31 డివైడెడ్ బై 5 అట్లనే ఉంది. హాఫ్ అంటే మనం ఇంటూ రాసుకుంటాము, 160 అనేది మనం ఇక్కడ రాసుకుంటాం. సో క్యాన్సిల్ చేసినట్టయితే 5 3s 15 అవుతుంది, 5 2s 10 అవుతుంది. సో 31 × 32 చేసినట్టయితే ఏమవుతుంది అనేది మరి మనం చూడాలి. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసినట్టయితే 32 33 99 2 992 అనేది మనకు వస్తుంది. దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ ఇది ఒక టాపిక్ చూద్దాం. ఎక్స్ప్రెసింగ్ 1 quantity యాజ్ పర్సెంట్ విత్ రెస్పెక్ట్ టు అదర్, అంటే ఒక క్వాంటిటీని ఇంకో క్వాంటిటీతో మనం పర్సంటేజ్ ప్రకారంగా కంపేర్ చేయడం అనేది ఇప్పుడు దీనిలో ఇక్కడ మనం చూద్దాము. దానికోసం నేను మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. అదేంటి అంటే, ఇప్పుడు ఒక కిరాణా షాప్ ఉంది, ఆ కిరాణా షాప్లో బాస్మతి రైస్ ఉంది, అలాగే నార్మల్ రైస్ ఉంది. ఓకేనా? ఈ మామూలుగా మనం నార్మల్గా తింటాం చూడండి, ఆ రైస్, దాంతోపాటు బాస్మతి రైస్ అంటే మనకు తెలిసింది బిర్యానీ రైస్. సో ఇవి ఉన్నాయి. బాస్మతి రైస్ ఓన్లీ 2 kgs మాత్రమే ఉంది, అలాగే నార్మల్ రైస్ ఒక 8 kgs ఉంది అక్కడ షాప్లో. ఓకేనా? షాప్లో నార్మల్ రైస్ 8 kgs ఉంది, బాస్మతి రైస్ 2 kgs ఉంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, ఈ బాస్మతి రైస్ని నార్మల్ రైస్తో కంపేర్ చేసి బాస్మతి రైస్ అనేది ఎంత పర్సెంట్ ఉంది నార్మల్ రైస్కి అనేది మనం చెప్పాలి. ఓకేనా? బాస్మతి రైస్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ నార్మల్ రైస్? ఓకేనా? క్వశ్చన్ మీకు అర్థమైందా? బాస్మతి రైస్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ నార్మల్ రైస్ అంటే మనం ఏం చేయాలి అంటే, మనకు బాస్మతి రైస్ మనం దేనినైతే చేయాలనుకుంటున్నామో దానికి నేను మీకు డైరెక్ట్గా ఫార్ములా చెప్పబోయే ముందు ఫస్ట్ కాన్సెప్ట్ ప్రకారంగా నేను మీకు చెప్తాను. సో కాన్సెప్ట్ ప్రకారంగా మనం ఏం చేద్దామంటే, 8 kgs నుంచి 2 kgs ఎంత అనేది మనకు తెలియాలి, ఎంత పర్సెంట్ అనేది మనకు తెలియాలి. సో 8 kgs ఇప్పుడు మనకు ఫుల్ అన్నమాట. ఓకేనా? 8 kgsలో సగం అంటే ఎంత అవుతుంది? 4 kgs అవుతుంది, అంతే కదా? సగం అంటే 4 kgs. మరి మనకు కావాల్సింది ఎంత? 2 kgs. సో 4 kgsలో సగం ఎంత? 2 kgs. ఓకేనా? 8 kgsలో సగం 4 kgs, 4 kgsలో సగం 2 kgs. సో ఆ 2 kgs పర్సంటేజ్ ఎంత అనేది మనకు తెలియాలి. సో 8 kgs అంటే ఫుల్, అంటే 100%. 100%లో సగం 50%, 50%లో సగం 25%. ఓకేనా? బ్యాలెన్స్ అయినాయా? రెండు సార్లు ఇక్కడ మనం సగం చేసాం, రెండు సార్లు ఇక్కడ మనం సగం చేసాం. సో 2 kgs అంటే మనకి ఎంత అంటే 25%. అర్థం కాకపోతే బ్యాక్ క్లిక్ చేసి మళ్ళీ చూడండి. ఓకేనా? మనకి ఎంత వచ్చింది? 25% అనేది వచ్చింది. ఇది ఇలా మనం డైరెక్ట్గా కొంచెం మైండ్ పెట్టి ఆలోచించి చెప్పొచ్చు. సో ఇదంతా నాకు అద్దు, నాకు మైండ్ లేదు, నాకు ఇది అద్దు, నేను డైరెక్ట్గా చేసుకుంటా అంటే, ఇంత ఆలోచించేదా నాకు టైం లేదు, నేను డైరెక్ట్గా చేసుకుంటా అంటే మనం ఏం చేద్దామంటే, ఏదైతే మనం కంపేర్ చేయాలనుకుంటున్నామో అది న్యూమరేటర్లో రాయాలి. మనం విత్ రెస్పెక్ట్ టు దేన్ని దేనితో కంపేర్ చేస్తున్నామో అది డినామినేటర్లో రాయాలి, ఇంటూ 100 వేసుకోవాలి. ఓకేనా? అర్థమవుతుందా? మనం దేన్ని కంపేర్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు దేనితో కంపేర్ చేస్తున్నాం? ఓకేనా? దేన్ని కంపేర్ చేస్తున్నాం, దేనితో కంపేర్ చేస్తున్నాం అనేది న్యూమరేటర్ డినామినేటర్లలో ఇలా రాసుకొని ఇంటూ 100 చేసినట్టయితే సరిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 2తో 4తో క్యాన్సిల్ అయిపోతుంది, నెక్స్ట్ ఇక్కడ 25 వస్తుంది. వచ్చిందా 25% అనేది? ఇలా అన్నమాట మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. సో నెక్స్ట్ వీడియోలోనైతే మనం వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా డీప్గా మనకి ఎగ్జామ్లలో ఎలా వస్తున్నాయి అనేటివి మనం సెకండ్ పార్ట్లో థర్డ్ పార్ట్లో చూసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.